हाई गाइज़ गुड ईवनिंग 6th July 2020 హిందూలోని టోటల్ న్యూస్ అనాలసిస్ చూద్దామండి. ఇక ఏ ఆర్టికల్ ఏ పేజ్లో ఉంది అని ఇవ్వటం కూడా ఒక లిస్ట్ అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీఎన్ఫ్రాంచైజ్ ద ఫర్గెటెన్ ఓటర్స్. రీఎన్ఫ్రాంచైజ్ ద ఫర్గెటెన్ ఓటర్ అంటే ఫ్రాంచైజీ ఇవ్వటం అంటే వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వటం అనమాట. వాళ్ళకి హక్కు ఇవ్వటం అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఫ్రాంచైజీ అంటే ఏంటి అంటే వాడికి ఆ యొక్క సంస్థకు సంబంధించి అతనే ప్రతినిధి అనమాట. ఆ సంస్థకు సంబంధించిన వస్తువులన్నీ కూడా అతని నుంచే వెళ్తాయి. సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఓటు అనేది ఏదైతే ఉందో ఆ ఓటు అనేది ఎవరి ఫ్రాంచైజీ వాళ్ళకే ఉంటుంది. అంటే మన హక్కు మన ఓటు వేయడం అనేది మన యొక్క హక్కు అంటే కానీ మన ఓటు ఇంకోళ్ళు వేయడం అనేది అలాంటిది ఉంటుందన్నమాట. సో రీఎన్ఫ్రాంచైజ్ ఆల్రెడీ వాళ్ళకి ఫ్రాంచైజీ ఇవ్వడం జరిగిందనమాట. కానీ తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆ హక్కు అనేది కల్పింపజేయాలి. ఎవరు మన భారతదేశంలో మైగ్రెంట్ వర్కర్స్ అనేవాళ్ళు చాలామంది అంటే ఇంటర్నల్ మైగ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. మనం ఈ మధ్యకాలంలో ఈ కోవిడ్-19 సమయంలో ఈ మైగ్రెంట్ వర్కర్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక ఐడియా వచ్చేసిందనమాట. అంటే మన భారతదేశంలోనే ఒక దేశంలో అంటే ఒకే ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంకో రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళ పనుల కోసం వెళ్తారు. సో అక్కడ పనులు చేసి అక్కడ పనులు అయిపోగానే తిరిగి వాళ్ళ సొంత గ్రామాలకు వస్తారనమాట. ఇలా పనులు చేసే సమయంలో ఎప్పుడైనా సరే ఎలక్షన్లు కానీ వస్తే వాళ్ళు అంత దూరం ప్రయాణం చేసి ఆ ఖర్చులను భరించి ఓటు వేయడం కోసమే అంత దూరం రాలేక వాళ్ళ యొక్క ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని వదులుకుంటున్నారన్నమాట. సో ఆ ఒక్క ఓటు హక్కు వదులుకోవడాన్ని గురించిన చెప్పే ఆర్టికల్ అన్నమాట ఇది. సో వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు ఎలా తిరిగి అంటే ఉపయోగించుకోవాలి, దానివల్ల ఎలాంటి విధానాలు ప్రభుత్వం అనేది పాటించాలనేది ఆధార్ అనేవాడు చాలా చక్కగా చెప్పాడు. సో దాని గురించి ఒకసారి చూద్దాం. ఎకనామిక్ సర్వే 2017 ఇంటర్నల్ మైగ్రెంట్ వర్కర్స్ కాన్స్టిట్యూట్ అబౌట్ 13.9 crore. అంటే 2017 ఎకనామిక్ సర్వే ప్రకారం ఈ యొక్క ఇంటర్నల్ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మన భారతదేశం మొత్తం కూడా 13.9 crore మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారన్నమాట. మైగ్రెంట్ వర్కర్స్ బికేమ్ క్వాజీ డిస్ఎన్ఫ్రాంచైజ్డ్ మైగ్రెంట్ ఆర్ అనేబుల్ టు ఓట్ బికాస్ దే వర్క్ ఫార్ అవే ఫ్రమ్ నేటివ్ ప్లేస్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి ఈ యొక్క డిస్ అంటే ఇక్కడ క్వాజీ అంటే ఏంటంటే అర్ధం అని సగం అని, డిస్ఎన్ఫ్రాంచైజ్డ్ అంటే పూర్తిగా ఎన్ఫ్రాంచైజ్డ్ అంటే ఏంటి వాళ్ళకు ఒక హక్కు ఇచ్చాడు. సో డిస్ఎన్ఫ్రాంచైజ్డ్ అంటే వాళ్ళు వదులుకుంటున్నారు అర్ధ అంటే సగం మంది వదులుకుంటున్నారు సగం మంది వేస్తారు అనమాట. సో కొంతవరకు మాత్రమే ఈ ఓటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఎవరైతే ఈ యొక్క నేటివ్ ప్లేస్లోకి రాలేక ఆ ఓటు హక్కును ఉపయోగించుకోకుండా వదిలేస్తున్నారన్నమాట. మైగ్రెంట్ వర్కర్స్ డోనాట్ ఎన్రోల్ యాజ్ ఓటర్ ఇన్ దేర్ ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, డిఫికల్ట్ టు ప్రొవైడ్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమంది అయితే పూర్తిగా ఈ యొక్క వాళ్ళకి నేటివ్ ప్లేస్ అనేది లేకపోవడం వల్ల అంటే వాళ్ళకి ఏంటి సరైనటువంటి డాక్యుమెంట్ రెసిడెన్స్ ప్రూఫ్స్ అనేవి లేకపోవడం వల్ల ఈ యొక్క ఏదైతే నేటివ్ ప్లేస్ అయ్యేదో వాళ్ళ యొక్క ఓటు హక్కు కూడా అంటే వాళ్ళకి ప్రూఫ్లు ఇవ్వడానికి కూడా ఆ యొక్క రెసిడెన్స్ ప్రూఫ్లు కూడా ఎవరు అందజేయకపోవడం వల్ల వాళ్ళ ఓటు హక్కు అనేది కూడా చాలామందికి లేకుండా పోయిందన్నమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్ష్యూరింగ్ దట్ ఎవ్రీ ఇండియన్ హూ ఈజ్ అ ఎలిజిబుల్ అండ్ డిజైర్ టు ఓట్ కెన్ డూ సో మస్ట్ బీ ఇట్స్ అ సెంట్రల్ మిషన్. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఎవరైతే ఈ యొక్క ఓటు హక్కుకి ఎవరైతే లబ్ధి అంటే సరైనటువంటి ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఓటు హక్కు అనేదాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలన్నమాట. 2019 మన యొక్క లెక్కల ప్రకారం ఎలక్షన్లో జరిగిన లెక్కల ప్రకారం మన భారతదేశంలో మొత్తం రిజిస్టర్ అయిన ఓట్లు ఎన్ని అంటే 91.05 crore ఓట్స్ అనమాట. సో ఇక్కడ ఎగ్జిక్యూటెడ్ దేర్ రైట్. సో ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉపయోగించుకున్నారో అంటే రిజిస్టర్ అయిన ఓట్లు 91.05 అంటే మన భారతదేశం మొత్తం జనాభా ఎంత 90 కోట్లు అయితే 91 అంటే ఏంటంటే ఓటు హక్కు కలిగిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ 18 ఏళ్ళ లోపు వయసు లోపు ఉండేవాళ్ళు అయి ఉంటారు. సో ఇప్పుడు ఎవరైతే ఆ ఓటు హక్కును వినియోగించుకుంది ఎంత అంటే 61.36 crore. సో ఎవరైతే ఓటు హక్కును ఉపయోగించుకోకుండా వదిలేశారో 29.68 crores అనేవాళ్ళు అంటే 29.68 crore మంది ఓటు హక్కును వినియోగించుకోలేదన్నమాట. అరౌండ్ 9 crores అంటే ఇప్పుడు ఇక్కడ దీంట్లో చూసుకుంటే కనుక ఈ యొక్క ఓటు హక్కు అంటే మన భారతదేశంలో ప్రతి సంవత్సరమే కాదు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏంటి అంటే ఒక 10% మంది ఏంటంటే ఈ యొక్క ఓటు హక్కు అనే దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ యొక్క రాజకీయాల్లో జరుగుతున్న ఈ యొక్క అవినీతి కావచ్చు కుళ్ళు కావచ్చు వాటి మీద ఇంట్రెస్ట్ లేక 10% పీపుల్ అనేవాళ్ళు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ సిస్టమ్కి దూరంగా ఉంటారు. సో వాళ్ళని తీసేసినా కానీ ఒక 9 crore మెంబర్స్ పోతారు. సో ఇంకా ఎవరు అరౌండ్ 20 crore పీపుల్ అనేవాళ్ళు కూడా ఇప్పటికే ఆ ఓటు హక్కులో పార్టిసిపేట్ చేయలేదు. ఎవరంటే మోస్ట్లీ వీళ్ళందరినీ కూడా మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్గా ట్రీట్ చేయొచ్చు. అంటే మన భారతదేశంలో ఉండి వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఎన్ఆర్ఐస్ ఉండి ఉండొచ్చు, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ అనమాట. అంటే మన భారతదేశంలో ఓటు హక్కు ఉండి ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఇప్పుడు దుబాయ్ అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వీళ్ళు వృత్తులు వ్యవహరిస్తున్న వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అలాంటి వాళ్ళు ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారనమాట. సో ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఎవరు ఉన్నారో దాని ప్రకారం ఈ లెక్కల ప్రకారం చూద్దాం. దేర్ ఈస్ ఎనీ సొల్యూషన్ టు ప్రొవైడ్ ఓటింగ్ రైట్స్ టు మైగ్రెంట్స్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ దేర్ వర్క్.
సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఏమైనా సొల్యూషన్ అనేది ఏదైనా ఉందా? ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే వాళ్ళ యొక్క వర్కింగ్ ప్లేస్లో ఎలా వర్క్ చేయ అంటే వర్కింగ్ ప్లేస్లో ఉండగానే వాళ్ళు వర్క్ చేయడానికి ఏమైనటువంటి సొల్యూషన్ ఉందా అంటే సర్వీట్ ఓటర్స్ అండ్ ఆబ్సెంటీస్ ఓటర్స్ కెన్ ఓట్ త్రూ ద ఎలక్ట్రికల్లీ ట్రాన్స్మిటబుల్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్. మనం జూలై 1న ఒక ఆర్టికల్ అనేది డిస్కస్ చేశాం అనమాట. అంటే ఈ యొక్క ఏది ఎలక్ట్రికల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది ఒక దాన్ని ఇస్తారు. మన భారతదేశంలో ఎవరైతే విధులు నిర్వర్తిస్తున్నారో ఆ యొక్క ఎలక్షన్ టైంలో విధులకు అందుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఒక ఓటు పంపిస్తాము. ఆ ఓటు అనేది ఇప్పుడు సరిగా అంటే ప్రాబ్లం అవుతుంది, ఏ కాన్స్టిట్యూషన్ అనేది తెలియక ఒక ఎలక్ట్రిక్ కోడ్ అనేది పిన్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పిన్ కోడ్తో సహా దానికి కలిపి పంపిస్తే మనకు వస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్ చూసాం. సో ఈ యొక్క ఎలక్ట్రికల్లీ ట్రాన్స్మిటబుల్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఎవరైతే మన భారతదేశంలోనే ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఒక ఓటు కనుక వేయలేకపోతే ఈ యొక్క విధానం ద్వారా వాళ్ళకి ఓటు హక్కు కల్పించవచ్చు అనమాట. క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ త్రూ దేర్ ప్రాక్సీస్. అంటే ఇప్పుడు ఈ యొక్క క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ అంటే ఏంటి, ప్రాక్సీస్ అంటే ఎవరంటే ఇప్పుడు వాడు ఎట్లా ఓటు వేయలేడు, సో వాడికి సంబంధించిన ఎవరైనా కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అతని తరపున కనుక ఓటు వేయగలిగితే ఇది యాక్చువల్గా అది ఎవరికోసం అంటే ఎన్ఆర్ఎస్ కోసం అనేది మన భారతదేశానికి సంబంధించి 2017లో పార్లమెంట్లో ఒక బిల్ అనేది ప్రవేశపెట్టారనమాట. అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, భారతదేశం వెలుపులు ఎవరైతే ఉన్నారో వాడు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారో అలాంటి వాళ్లకు అంటే వాళ్ళ చేత నియమింపబడినటువంటి ఈ యొక్క ప్రాక్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఓటు వేసే అధికారం అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. కానీ ఆ యొక్క బిల్ అనేది ఆగిపోయిందనమాట. సో అది నెగ్గలేదు, ఆ యొక్క బిల్ అనేది కొంతవరకు ఆగిపోయింది. సో దానికి సంబంధించి అంటే వీళ్లకు ఏదో 1.36 కోట్ల మంది మాత్రమే యొక్క ఎన్ఆర్ఐస్ అనే వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో, వాళ్ళు కొంతమంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా లేకపోయింది. ఎందుకంటే వాళ్ళకు ఒక ద్వంద్వ పౌరసత్వం అని వచ్చిందనమాట. దగ్గర దగ్గర మనం చూసుకుంటే 1.5 లక్షల మంది మాత్రమే ఒక ఎన్ఆర్ఐస్ అనేవాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే వీళ్ళు ఇంత ఆలోచిస్తున్నప్పుడు మరి 20 కోట్ల మంది దగ్గర దగ్గర 19 కోట్లు 18 కోట్ల మంది ఉన్న ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ గురించి వీళ్ళు ఏం ఆలోచించట్లేదు. సో అలాంటి ప్రాక్సీ విధానం ద్వారా వీళ్ళకు కూడా ఓట్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారన్నమాట, చెప్పారనమాట. ఇది ఆధార్ చెప్పాడు. ఈసీఐ ఈజ్ ఆ టెస్టింగ్ ఆధార్ లింక్డ్ ఓటర్ ఐడి బేస్డ్ సొల్యూషన్ టు ఎనేబుల్ ఓటర్స్ టు క్యాస్ట్ దేర్ ఓట్స్ డిజిటల్లీ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. సో ఇప్పుడు ఆధార్ కార్డ్ అనేది మనకు ఒకటి ఉంది, ఆల్రెడీ ఆధార్ కార్డ్ అనేది లింక్ చేశారు. సో ఆ యొక్క ఓటర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఆధార్ కార్డుకి లింక్ చేసి డిజిటల్గా ఓటు వేసుకునే హక్కు అనేది కల్పించాలన్నమాట. అంటే ప్రపంచంలో సారీ భారతదేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ నుంచి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటే ఆ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ప్రకారం వాళ్ళు ఏదైతే కాన్స్టిట్యూషన్లో వాళ్ళు పుట్టే అంటే వాళ్ళ యొక్క ఓటు హక్కు ఉందో ఆ యొక్క కాన్స్టిట్యూషన్కి ఆ ఓటు అనేది నమోదు అవ్వాలన్నమాట. సో ఈ యొక్క విధానం కనుక అలో చేయడం జరిగితే కనుక ఈ ఓటు విధానం అంటే ఇప్పుడు మనం ఓటింగ్ చేసేటప్పుడు కూడా మనం కూడా పోయి క్యూలో నిల్చునే అవకాశం అనేది లేకుండా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ ఇక్కడికి అంటే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట రాబోయే రోజుల్లో. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా ఎక్కువగా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని 1 నెల రోజుల పాటు పూర్తిగా ఎలక్షన్ కోడ్ ఉంటుంది. సో ఈ యొక్క క్యాంపెయిన్స్, ఈ గందరగోళం, హడావుడి అంతా ఉంటుందన్నమాట. అంటే మనం COVID-19లో కొంతవరకు ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఫేస్ చేసామో అంత రిస్ట్రిక్షన్స్ కాకపోయినా కానీ 20% రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఆన్లైన్ డిజిటల్ ద్వారా కనుక మనం కనుక నిజంగా రియల్ ఓటింగ్ కూడా జరిగింది అనుకోండి, సో ఇప్పుడు ఆ సమస్య ఉండకుండా పోతుందన్నమాట. వాట్ ఈసీఐ కెన్ డూ ఎట్ ద మూమెంట్ అంటే ఇప్పుడు ఈ సమయంలో ఈ యొక్క ఈసీఐ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏం చేయగలదు, ఎనేబ్లింగ్ మైగ్రెంట్స్ టు ఓట్ దైర్ సిటీ ఆఫ్ వర్క్ బేస్డ్ ఆన్ ద అడ్రస్ ఆన్ దేర్ ఎగ్జిస్టింగ్ ఓటర్ ఐడి. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళకి అక్కడ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏది వాళ్ళ యొక్క ఓటర్ ఐడీలు ఏ అడ్రస్ అయితే ఉందో ఆ కాన్స్టిట్యూషన్కే మళ్ళీ ఆ ఓటు పడుతుంది అన్నమాట. సో ఇక పోర్టబిలిటీ ఆఫ్ అ బ్యాలెట్ సిమిలర్ టు ద పోర్టబిలిటీ ఆఫ్ పీడిఎస్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. సో ఇప్పుడు ఏంటి, ఈ యొక్క పోర్టబిలిటీ ఆఫ్ బ్యాలెట్ అనేది అంటే ఈ యొక్క ఓటు హక్కు అనేది ఎక్కడి నుంచి అంటే పోర్టబుల్గా ఉండాలి, ఈ ఓటు హక్కు బ్యాలెట్ సిస్టమ్ అనేది పోర్టబుల్గా ఉండాలన్నమాట. పోర్టబుల్ ఆఫ్ పీడిఎఫ్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే ఇప్పుడు మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏంటి అంటే ఒక రాష్ట్రంలో ఉన్న పౌరుడు అనేవాడు ఏ రాష్ట్రం నుంచి అయినా సరే ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఆహారాన్ని అందుకోవచ్చు అనే విధానాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే విధానాన్ని అనేది తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దాంతోపాటే ఈ యొక్క వన్ నేషన్ వన్ ఓట్ అనేసి ఒక పోర్టబిలిటీ అనేది కూడా తీసుకొచ్చారనుకోండి బాగుంటుంది అనమాట. సో ఇక్కడ థామస్ జెఫర్సన్ అనే అతను ఈ యొక్క యుఎస్కు సంబంధించినటువంటి ఒకప్పుడు ఈ యొక్క ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి ఆయన ఒకటి చెప్పాడనమాట, వీ డు నాట్ హ్యావ్ గవర్నమెంట్ బై ద మెజారిటీ. అంటే వాళ్ళ దేశంలో ఎప్పుడు కూడా మెజారిటీ ప్రభుత్వం అనేది ఉండదన్నమాట. అమెరికాలో ఎప్పుడు కూడా ఆ యొక్క విధానం అనేది అధ్యక్ష పరిపాలన అనమాట, అధ్యక్ష విధానం అనమాట. వీ హ్యావ్ గవర్నమెంట్ బై ద మెజారిటీ హూ పార్టిసిపేట్ అంటే ఇక్కడ మా గవర్నమెంట్ అనేది ఎలా ఉంటుందంటే మెజారిటీ కానే మన మెజారిటీ ప్రభుత్వమే ఎవరు ప్రజ ఎలా మెజారిటీ ఉంటుందంటే
హూ పార్టిసిపేట్ అంటే ఈ యొక్క ఓటింగ్ సిస్టంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ యొక్క మెజారిటీ మీదే మా ప్రభుత్వం ఉంటుంది. అంతేగాని మెజారిటీ గవర్నమెంట్ మన భారతదేశంలో ఏంటి, మెజారిటీ ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ యొక్క అధినేత అనేవాడు మా యొక్క మన భారతదేశాన్ని కావచ్చు రాష్ట్రాన్ని కావచ్చు పాలిస్తాడు. కానీ అక్కడ అమెరికాలో అలా కాదు, అక్కడ మెజారిటీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మెజారిటీ ఎవరికైతే ఉంటుందో అతను మాత్రమే అధ్యక్ష పదవిలో నిల్చుంటాడనమాట, అధ్యక్ష పదవిని ఆధిరోహిస్తాడనమాట. సో అలాంటి విధానం ఉందని చెప్పేసి థామస్ జెఫర్సన్ అనే అతను చెప్పాడనమాట. సో ఇలాంటి కొటేషన్ అనేవి మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇక నెక్స్ట్ ద సీక్రెట్ ఆఫ్ హౌ క్యాటర్పిల్లర్స్ టేమ్ యాంట్స్, అంటే ఇప్పుడు ఈ యొక్క క్యాటర్పిల్లర్స్ అనేవి ఈ యొక్క చీమల్ని ఎలా మచ్చిక చేసుకుంటున్నాయి అనే అంశానికి సంబంధించి, సో ఈ యొక్క ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క విషయం అనమాట. సో ఇది మనకు ఒక బెంగళూరు సంబంధించినటువంటి యొక్క రీసెర్చ్ అనేవాళ్ళు రీసెర్చెస్ అనేవాళ్ళు కొత్తగా ఈ యొక్క మా ఈ యొక్క క్యాటర్పిల్లర్ అంటే ఏదైతే ఉందో సీతాకోకచిలుక ఏదైతే ఉందో దానిని ముందు సీతాకోకచిలుక ముందు అది ఏంటంటే క్యాటర్పిల్లర్గా ఉంటుంది. సో ఆ తర్వాత ఇది పరిణామక్రమంలో సీతాకోకచిలుక మారిపోద్ది అనమాట. అలాంటి జీవికి ఈ యొక్క చీమలకి ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పారనమాట. సో దాని గురించి ఒకసారి చూద్దాం. పాపులేషన్ ఇంటరాక్షన్, అంటే పాపులేషన్ ఇంటరాక్షన్ అంటే వాటి యొక్క మధ్య ఉన్నటువంటి సంబంధం చూస్తే కనుక ద వేస్ ఇన్ విచ్ ఆర్గానిజం ఇంటరాక్ట్ విత్ వన్ అనదర్ మోస్ట్ సింబయోసిస్ ఇన్వాల్వ్స్ క్లియర్ వేస్ టు అప్టైన్ ఫుడ్ ఆర్ ప్రొటెక్షన్. సో ఇప్పుడు మనం కనుక ఈ యొక్క జీవులకి అనేది సింబోసిస్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క సింబోసిస్ అంటే ఏంటి అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తాయి. ఇప్పుడు మనం మనుషులు ఉన్నాం, ఎవరి మీద ఆధారపడి జీవిస్తాం, జంతువుల మీద ఆధారపడుతున్నాం, మొక్కల మీద ఆధారపడుతున్నాం. దేనికోసం ఆధారపడుతున్నాము, జంతువుల మీద అయితే ఆహారం కోసం ఆధారపడుతున్నాము, లేకపోతే ఈ యొక్క చెప్పులు చర్మం లేకపోతే ఈ యొక్క ఊలు రకరకాల అంశాల మీద కోసం ఆ జంతువుల నుంచి మనం చిన్నప్పుడు చదువుకున్నాం. జంతువుల నుంచి మనం ఏమేమి తీసుకుంటాము, ఆహారానికి వాడతాం, మనకేంటి ఈ యొక్క ప్రయాణాలకు వాడేవాళ్ళం ఇంతకుముందు, అంటే ఇప్పుడు ఎక్కువ తగ్గిపోయింది జంతువులతో ప్రయాణం చేయడం అనేది. సో గుర్రాలు అవన్నీ కూడా ప్రయాణాలకు వాడేవాళ్ళం, చెప్పులు కొట్టించుకోవడానికి ఇలా రకరకాలుగా వాడతాం. సో ఇలానే మన దాంతోపాటు ఇంకా మొక్కల మీద ఆధారపడతాం, లేక ఆహారం కోసం ఆధారపడతాం, ఇంటి కలప కోసం ఆధారపడతాం, తర్వాత వంట చెరకు కోసం ఆధారపడేవాళ్ళం. సో ఇలా రకరకాలుగా ఒక జీవి మీద ఒక జీవి ఆధారపడి బతకటమే యొక్క సింబయోసిస్ అనమాట. సో ఇప్పుడు మనం కనుక చూస్తుంటే ఇక్కడ సింబయోసిస్లో రకరకాల పేర్లు అనేవి ఉన్నాయన్నమాట. అంటే నేమ్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది, అంటే ఒక జీవికి మధ్య ఇంటరాక్షన్ ఉంటే, ఇప్పుడు మనం ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాం అనుకోండి, ఇద్దరికీ లాభం చేకూర్చవచ్చు. అంటే ఇప్పుడు ఎట్లాగా ఇప్పుడు మన ఆవుల మీద కానీ లేకపోతే ఒక గేదెల మీద కానీ మనం ఆధారపడ్డాం అనుకోండి, మనం ఏం చేస్తాం, వాటికి ఆహారం ఇస్తాం, అవి మాకు పాలు మనకు పాలిస్తూ ఉంటాయి. సో వాటికి ఏంటి, మనం షెల్టర్ ఇస్తాము, ఫుడ్ ఇస్తాము, సో మనకు అవి ఏమిస్తే పాలిస్తాయి. సో దీనివల్ల ఏంటి, దానికి ఒక ప్రయోజనం జరుగుతుంది, మనకు ఒక ప్రయోజనం జరుగుతుంది, ఇలాంటి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు మనం మామూలుగా మనకు కోళ్ళ పరిశ్రమ ఉంటే కోడిని మనం పెంచిన తర్వాత మనం ఆహారంగా తీసుకుంటాం, అది జీవితాన్ని కోల్పోతుంది. దీనివల్ల ఏంటి, మనకు లాభం ఉంది, దానికి నష్టం, ఎందుకంటే ప్రాణాన్ని కోల్పోతుంది కాబట్టి. సో ఇలాగ డిఫరెన్స్ ఉందన్నమాట, ఈ ఆధారపడటంలో కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. సో వాటి యొక్క నేమింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మ్యూచువలిజం, అంటే మ్యూచువలిజం అంటే ఏంటంటే ఇద్దరు కూడా అంటే బెనిఫిట్ అవుతారు. ఇందాక నేను చెప్పాను కదా, ఏది ఆవు కావచ్చు లేకపోతే ఈ యొక్క గేదెలు కావచ్చు పాలు తీసుకోవటం కానీ ఇవన్నీ కూడా మ్యూచువలిజం, అంటే వాటికి లబ్ధి చేయకూడదు, మనకు లబ్ధి చేయవుతుంది. తర్వాత కాంపిటీషన్ అనమాట, ఈ యొక్క కాంపిటీషన్లో ఎవరికి ఉండదు. ఇప్పుడు ఒక పులికి సింహానికి మధ్య కాంపిటీషన్ ఏదైనా జరిగిందనుకోండి, అదే జీవులకు జరిగిందనుకోండి, ఆ యొక్క జంతువుని ఎవరు తిననకుండా పోతుంది అనమాట. సో ఆ కాంపిటీషన్లో ఏంటంటే ఎవరు లబ్ధి పొందరు, ఇద్దరికీ నెగిటివ్ పాయింట్సే ఉంటాయి. తర్వాత మనం చూసుకుంటే కనుక ప్రిడిక్షన్, అంటే ప్రిడిక్షన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ప్రిడిక్షన్లో ఒక జీవి అనేది లబ్ధి పొందుతుంది, ఇంకో జీవి అనేది నష్టపోతుంది. ఇందాక మనం చెప్పాం కదా, ఏది యొక్క ఆహారానికి సంబంధించి మన యొక్క కోళ్ళ పరిశ్రమ కానీ మేకలు కానీ మనం ఏం చేస్తాం, ఆహారంగా తీసుకుంటాం. సో దానివల్ల మనం లబ్ధి పొందుతాం, అది నష్టపోద్ది అనమాట. నెక్స్ట్ పారాసైటిజం, ఇది పారాసైట్ అంటే కానీ పరాన్న బుక్కి అంటాం. పారాసైట్ అంటే పారాసైటిజం అంటే వేరే వాటి మీద ఆధారపడి, ఇప్పుడు మన క్రిములు అన్నింటినీ కూడా పరాన్న బుక్కులు అంటాం. సో అదేంటి, ఇప్పుడు మనం కనుక చూసామనుకోండి, ఇప్పుడు కరోనా వైరసే ఉంది, ఆ వైరస్ అనేది మన మీద ఆధారపడి డెవలప్ అవుతుంది, దానివల్ల మనం నష్టపోతున్నాం. సో ఇదేంటి, అది మన నష్టం, అదేమో లాభ పొందుతుంది, మనమేమో నష్టపోతున్నాం అనమాట. సో ఈ యొక్క పారాసైటిజం అంటాం అనమాట. నెక్స్ట్ కమెన్సలిజం, అంటే ఈ యొక్క కమెన్సలిజంలో చూసుకుంటే కనుక ఏదో ఒక జంతువు మాత్రమే లాభపడుతుంది, ఇంకో జంతువుకి అటు అంటే లాభం ఉండదు, నష్టం ఉండదు అనమాట. ఎటువంటి కంపారిటివ్ అనేది ఏమీ ఉండదు అనమాట, లాభం ఉండదు, ఇప్పుడు నష్టం ఉండదు. ఇప్పుడు మనం మొక్కల మీద ఆధారపడతాం, మొక్కల మీద ఆధారపడినప్పుడు ఏమవుతుంది, మనం మొక్కలు ఇచ్చే పండ్లు అనేవి మనం తీసుకుంటాం అనమాట. ఆ పండ్లు అనేవి తీసుకోవడం వల్ల మొక్కకు లాభం లేదు, నష్టం లేదు. ఇప్పుడు మామిడి చెట్టే ఉంది, మామిడి చెట్టులోంచి మనం మామిడి పండు తిన్నాం అనుకోండి, మనం లబ్ధి పొందుతాం. కానీ ఆ మొక్క మామిడి పండు ఇచ్చిన చెట్టు అనేది దానివల్ల లాభం లేదు, నష్టం లేదు. ఒకవేళది మనం తీసుకోపోయినా కానీ రాలిపోవడం పడిపోవడం జరుగుతుంది, కమెన్సలిజం అంటాం అనమాట, దాన్ని కమెన్సలిజం అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎమెన్సలిజం. ఈ యొక్క ఎమెన్సలిజంలో ఏంటంటే ఒక జంతువుకి ఎటువంటి లాభం ఉండదు, నష్టం ఉండదు, ఇంకో జంతువు మాత్రం పూర్తిగా నష్టపోతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ఎమెన్సలిజం అంటాం. ఇప్పుడు ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, మహా వటవృక్షం ఉందనుకోండి, దాని పక్కన చిన్న చిన్న మొక్కలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటికి సూర్యరశ్మి తగలదు, దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క చిన్న చిన్న మొక్కలు అనేవి చనిపోతాయి అనమాట.
సో ఈ యొక్క పెద్ద మొక్కకి ఎటువంటి లాభం కానీ నష్టం కానీ ఏమీ ఉండదు కానీ ఆ చిన్న మొక్క ఏదైతే ఉందో అది మాత్రం నష్టపోద్ది అన్నమాట దీన్ని ఏమంటారంటే ఎమెన్సలిజం అంటారు సో ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పినవన్నీ కూడా ఇవే నేను ఎగ్జాంపుల్స్ మార్చి చెప్పాను ఒకసారి మీరు చూడండి ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి మీకు ఈజీగా అర్థం అవుతుంది ఇక నెక్స్ట్ కూడా చూస్తే కనుక ఈ రెండు కూడా మనం చూసాం సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇప్పుడు ఈ రోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్ ప్రకారం అసలు టాపిక్ ఏందో చూద్దాం ఏ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఫౌండ్ ఏ స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ క్యాటర్పిల్లర్స్ అండ్ దేర్ యాంట్ హోస్ట్ అంటే వీటి ఈ ఒక స్పెషల్ రిలేషన్ అనేది చెప్పారనమాట దేనికి సంబంధించి క్యాటర్పిల్లర్స్ అంటే ఏవైతే ఉన్నాయో గొంగళ పురుగులు అంటాం కదా వాటిని క్యాటర్పిల్లర్స్ అంటాం మనం సో ఆ గొంగళ పురుగులకి వాటికి హోస్ట్ అనమాట అంటే ఈ యొక్క ఏదైతే ఆతిథ్యం కలిగి ఇచ్చే యాంట్స్ ఉన్నాయో అంటే వాటికి ఏంటంటే ఈ యొక్క యాంట్స్ అనేవి వాటి ఉండడానికి నివసించడానికి ఒక ఆతిథ్యం అనేది ఇస్తుందన్నమాట వాటి మధ్య రిలేషన్షిప్ అనేది చెప్పాడనమాట ఎంఫరటీసా లిలాసినియస్ అంటే ఈ యొక్క లిలాక్ సిల్వర్ లైన్ అంటే బటర్ఫ్లైస్ అనే జాతికి చెందినటువంటి ఈ యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి నెక్స్ట్ లిక్సడీస్ హ్యావ్ అవాల్వ్డ్ ఏ రేంజ్ ఆఫ్ అడాప్షన్స్ అంటే వాళ్ళు కొత్త విధానాన్ని కనిపెట్టారనమాట అంటే ఒక అడాప్షన్ అనేది కొత్తగా ఒక దత్తత తీసుకునే ప్రక్రియ అనేది వీళ్ళు కనిపెట్టారనమాట టీముడ్ దేరం ఫెరోషియసా కాక్టైల్ అండ్ అండ్ ప్రిడెక్టార్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఏంటంటే ఇవి వేటి చేత మచ్చికి చేయబడతాయి అంటే ఒక చీమలు ఉన్నాయన్నమాట అవి చాలా భయంకరమైనటువంటి కాక్టైల్ యాంటిక్ జాతికి చెందినటువంటి ఈ యొక్క ప్రిడెక్టార్స్ చేత వాటి యొక్క మచ్చికి చేసుకుంటాయి అనమాట కాక్టైల్ యాంట్స్ కాలదా క్రిమిటోగస్టస్ హ్యాండ్ గోస్ అని నింటు ప్రొటెక్టర్స్ అండ్ ప్రొవైడర్స్ సో ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క యాంట్స్ ఏం చేస్తాయంటే వాటికి ఏంటంటే ఆతిథ్యం ఇస్తే ఆతిథ్యం ఇచ్చి ఏదైతే వాటికి ప్రొటెక్షన్ కూడా ఇస్తాయి అనమాట ఈ యొక్క యాంట్స్ అనేవి ప్రొటెక్షన్ ఇస్తాయి తర్వాత వాటికి ప్రొవైడర్స్ వాటికి ఏం కావాలో వాటి సౌకర్యాలు కూడా కలిగిస్తాయి అనమాట ద యాంట్స్ డ్రింక్ కార్బోహైడ్రేట్ రిచ్ సెక్రేషన్ ప్రొడ్యూస్డ్ బై ద క్యాటర్పిల్లర్ ఇన్ రిటర్న్ ప్రొటెక్ట్ అండ్ క్యాటర్పిల్లర్స్ అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క యాంట్స్ ఏంటంటే ఈ యొక్క హైడ్రోకార్బెట్ రిచ్ యొక్క కొంత సెక్రేషన్ ఒక ద్రవాన్ని అనేవి ఈ యొక్క క్యాటర్పిల్లర్స్ అనేవి రిలీజ్ చేస్తాయి అనమాట ఆ రిలీజ్ చేసిన ద్రవాన్ని ఇవి తీసుకుంటే అంట ఆ తీసుకున్న తర్వాత వాటికి రక్షణ అనేది ప్రొటెక్షన్ అనేది ఇస్తే ఈ క్యాటర్పిల్లర్స్కి ప్రొటెక్షన్ అనేది ఇస్తాయి అనమాట వేరే జంతువుల నుంచి వేరే జీవుల నుంచి ప్రొటెక్షన్ ఇస్తాయి అనమాట సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏంటంటే దీని ప్రకారం మన యొక్క ఈ కంటెంట్లో చూసుకుంటే కనుక మ్యూచువలైజేషన్ కింద అంటే దానికి లబ్ధి దానికి ఏంటి ఆహారం వస్తుంది చీమకి దీనికి ఏమో ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది అనమాట సో రెండు రకాలుగా మ్యూచువలైజేషన్ కింద ఉన్నాయన్నమాట సో ఈ యొక్క జంతుజాలాన్ని ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఏంటంటే మ్యూచువలైజేషన్ కింద వీటిని ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు అనమాట ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఎఫ్ఏఓ ఇష్యూస్ లోకస్ట్ అలర్ట్ ఫర్ ఇండియా అంటే ఈ యొక్క ఫుడ్ అండ్ అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అనమాట ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ యొక్క లోకస్ట్ గురించి అంటే ఈ యొక్క మిడతల గురించి మన భారతదేశానికి ఒక ఎలర్ట్ రిపోర్ట్ అనేది ఇచ్చిందన్నమాట అంటే ఈ మిడతలు అనేవి దేని గురించి చూస్తారు చూడండి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ యుఎన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట దీని గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏ స్పెషలైజ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇది ఒక స్పెషలైజ్ ఏజెన్సీ దేనికి సంబంధించింది అంటే యునైటెడ్ నేషన్ సంబంధించింది ఇట్ లీడ్స్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్ టు డిఫీట్ హంగర్ అంటే ఇది దేనికోసం పనిచేస్తుంది కష్టపడుతుంది కృషి చేస్తుంది అంటే ఈ యొక్క హంగర్ అంటే ఆకలిని ఓడించడం కోసం అంటే ప్రపంచంలో ఏ జీవనం ఎవడో కూడా మనిషి అనేవాడు ఆకలితో ఉండకూడదు అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అనమాట హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూ రోమ్ ఇటలీ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే ఇటలీలో ఉందన్నమాట రోమ్లోని అంటే ఇటలీలోని రోమ్లో ఉందన్నమాట మొత్తం దీంట్లో 194 సభ్య దేశాలు ఉన్నాయన్నమాట దీంట్లో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎఫ్ఏక్యూ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ఆల్ అండ్ మేక్ షూర్ దట్ పీపుల్ హ్యావ్ రెగ్యులర్ యాక్సెస్ టు ఎనఫ్ హై క్వాలిటీ ఫుడ్ టు లీడ్ యాక్టివ్ అండ్ హెల్తీ లైఫ్స్ అంటే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ అందించాలా రెగ్యులర్గా యాక్సెస్ ఉండాలా ఏంటి హై క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాళ్ళకి మంచి అంటే విలువ అంటే మంచి పౌష్టికాహారం కలిగిన ఆహారం అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట సో లీడ్ టు యాక్టివ్ అండ్ హెల్దీ లైఫ్స్ వాళ్ళు యాక్టివ్గాను తర్వాత ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఆహారం అనేది వాళ్ళకి సహకరించాలన్నమాట మన యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఎఫ్ఏఓ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే 6 డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట మొత్తం దీంట్లో అగ్రికల్చర్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అంటే ఈ యొక్క అగ్రికల్చర్ సంబంధించి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనే ఒక ఒక డిపార్ట్మెంట్ ఉంది తర్వాత ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ తర్వాత ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ అంటే ఫిషరీస్ అంటే చేపలు ఆక్వాకల్చర్ అంటే సముద్రం కావచ్చు నీటి జాతికి చెందినవి అనమాట నెక్స్ట్ ఫారెస్ట్రీ తర్వాత కార్పొరేట్ సర్వీసెస్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఫైనాన్స్ తర్వాత టెక్నికల్ కోఆపరేషన్స్ ఇవన్నీ కూడా దీంట్లో యొక్క స్ట్రక్చర్ అనమాట 6 డిపార్ట్మెంట్స్ అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట మనం చూసుకుంటే గవర్నింగ్ బాడీస్ ఆఫ్ ఎఫ్ఏఓస్ అంటే దీంట్లో ఈ యొక్క గవర్నింగ్ బాడీస్ ఈ యొక్క ఎఫ్ఏఓని ఎవరు పాలిస్తారు అంటే ఎవరు నడుపుతారు అనేది చూసుకుంటే ఎఫ్ఏఓ కాన్ఫరెన్స్ రూపంలో ఈచ్ మెంబర్ నేషన్స్ అండ్ అసోసియేట్ మెంబర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద కాన్ఫరెన్స్
అంటే దీంట్లో మొత్తం 190 మన 84 దేశాలు అని చెప్పాం కదా మొత్తం ఇక్కడ మనం మొత్తం 194 దేశాస్ అని మెంబర్స్ అనే ఉన్నాం అని చెప్పాం కదా సో ఈ మెంబర్ స్టేట్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ కాన్ఫరెన్స్లో అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా రిప్రజెంట్ చేస్తారన్నమాట ఈ కాన్ఫరెన్స్లో నెక్స్ట్ డిటర్మైన్స్ ద పాలసీ అండ్ అప్రూవ్స్ ద బడ్జెట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ మేక్స్ ద రికమెండేషన్ టు ద మెంబర్ కన్సర్నింగ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సో దీంట్లో ఏంటంటే ఈ పాలసీ సంబంధించిన అప్రూవల్ కావచ్చు బడ్జెట్ కావచ్చు ఈ ఆర్గనైజేషన్ అందరూ కూడా ఈ కాన్ఫరెన్స్ ద్వారానే ఈ యొక్క అగ్రికల్చర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి మొత్తం క్వశ్చన్స్ రిలేటెడ్ కూడా ఉన్నాయన్నీ కూడా వీళ్ళు దీంట్లో డిస్కస్ చేస్తారన్నమాట ఎఫ్ఏఓ కౌన్సిల్స్ యాక్ట్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఈ యొక్క ఎఫ్ఏఓ కౌన్సిల్ అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ అనమాట అంటే ఎగ్జిక్యూటివ్ అనమాట అంటే ఎగ్జిక్యూటివ్ అంటే మనకు తెలుసు కదా ముఖ్యమైనటువంటి చట్టాలు అవన్నీ చేసేది కూడా అంటే చేసిన తర్వాత వాటి అమలు పరిచే వాళ్ళు వీళ్ళే అనమాట ఎఫ్ఏఓ కమిటీ అన్న వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ ఈ యొక్క ఎఫ్ఏఓ కమిటీ అనేది వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించింది అనమాట సో ఈ యొక్క కాన్ఫరెన్స్ కింద చూస్తే దీంట్లో కౌన్సిల్ అనేది ఉంటుంది తర్వాత రీజనల్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి తర్వాత కమిటీ ఆహ్వానం ఫుడ్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ అనేది రెండు ఉంటాయి అనమాట దీంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే కనుక ఈ యొక్క రీజనల్ కాన్ఫరెన్సెస్ అనేవి కనుక చూసుకుంటే దీనికి సంబంధించి కౌన్సిల్ కమిటీస్ అనేవి ఉంటాయి అనమాట ఈ దీంట్లో ఈ యొక్క ప్రోగ్రామ్ కమిటీ ఫైనాన్స్ కమిటీ కమిటీ ఆన్ కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ మ్యాటర్ సంబంధించి నెక్స్ట్ దీంట్లో ఇంకో కమిటీ ఉంటాయి అనమాట కమిటీస్ టెక్నికల్ కమిటీస్ ఉంటాయి అనమాట కమిటీ ఆన్ అగ్రికల్చర్ తర్వాత కమోడిటీ ప్రాబ్లమ్స్ ఫిషరీస్ ఫారెస్ట్కి సంబంధించిన కమిటీస్ అనేవి ఉంటాయి ఇవన్నీ కూడా ఈ యొక్క కౌన్సిల్లో భాగాలే వీటి ద్వారానే ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట ఈ గవర్నమెంట్ బాడీస్ ప్రకారం చూస్తే అదర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎఫ్ఏఓ అంటే మిగతా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనేవి చూస్తే కనుక క్రియేటెడ్ ద కోడెక్స్ ఆఫ్ అలిమినేటియస్ కమిషన్ ఇన్ 1961 విత్ వరల్డ్ బ్యాంక్ టు డెవలప్ ఫుడ్ స్టాండర్డ్ గైడ్ లైన్స్ అండ్ టెక్స్ట్ అండర్ ఎఫ్ఏఓ డబ్ల్యూహెచ్ఓ ఫుడ్ స్టాండర్డ్ ప్రోగ్రామ్ అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళలో ఈ యొక్క స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఈ యొక్క గైడ్ లైన్స్ అనేవి ఎలా ఫుడ్ అనేది డెవలప్ చేయడానికి ఒక స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి అనమాట ఆ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎఫ్ఏఓ ఇస్తుంది అనమాట ఎఫ్ఏఓ పబ్లిషెస్ ఏ నెంబర్ ఆఫ్ మేజర్ రిపోర్ట్స్ లైక్ ఎఫ్ఏఓ అనేది కొన్ని పబ్లికేషన్స్ అనేవి ఇస్తానమాట రిపోర్ట్ కొన్ని రిపోర్ట్ సంబంధించి పబ్లికేషన్స్ ఇస్తాయి అనమాట స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీ మార్కెట్ గురించి ఇవే పబ్లికేషన్ ఇస్తుంది ద స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి తర్వాత నెక్స్ట్ ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలన్నీ కూడా ఇవే పబ్లికేషన్ ఇస్తానమాట ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ఫారెస్ట్ అంటే ఈ యొక్క ఏవైతే అడవులకు సంబంధించినటువంటి ఈ యొక్క స్టేట్ గురించి కూడా ఇది ఇవే లెక్కలు చెప్తూ ఉంటుంది అనమాట ద స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఈ యొక్క ఆక్వాకల్చర్ సంబంధించి ఈ యొక్క ఫిషరీస్ సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క ఈ పబ్లికేషన్స్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయి రిపోర్ట్స్ కూడా ఇదే ఇస్తానమాట స్టేటస్ ఆఫ్ వరల్డ్ సాయిల్ రిసోర్సెస్ వరల్డ్ సాయిల్ రిసోర్స్ సంబంధించినటువంటి ఈ స్టేటస్ కూడా ఇదే ఇవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ మోరలీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ వెరీ హై ITBP అంటే ఈ యొక్క మోరలీ అంటే ఏంటంటే ఈ యొక్క వాళ్ళ యొక్క ధైర్యాలు సాహసాలు అనేవి పెరిగిపోయాయంటే వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి నమ్మకం మోరలీ అంటే చెప్పాలి అంటే కరెక్ట్గా వాళ్ళ సామర్థ్యం మీద నమ్మకం అనేది బాగా పెరిగిపోయిందనమాట ఏది ఈ యొక్క ఏది అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క టిబెట్ బార్డర్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క నమ్మకం అనేది పెరిగిపోయిందనమాట రీసెంట్గా మన భారతదేశ ప్రధాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావడం వల్ల వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం అనేది బాగా పెరిగిపోయింది సో ఇండో టిబెటియన్ బార్డర్కి సంబంధించినటువంటి ఈ యొక్క పోలీస్ ఫోర్స్ అనమాట ఇది ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన చీఫ్ ఆయన చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క ఆత్మస్థైర్యం అనేది బాగా పెరిగిపోయిందని చెప్పేసి చెప్పాడనమాట సో చూద్దాం ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అనే వాళ్ళకి నా చూసుకుంటే రైజ్డ్ ఇన్ అక్టోబర్ 1962 టు ఆర్గనైజ్ ద ఫ్రంటియర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెటప్ అలాంగ్ ద ఇండో టిబెటియన్ బోర్డర్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది 1962 ప్రకారంలో ఈ యొక్క ఇండో టిబెటియన్ బోర్డర్ అనమాట ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇనిషియల్లీ రైజ్డ్ అండర్ ద CRPF యాక్ట్ 1949 లాటర్ అండర్ ద ITBPF యాక్ట్ అయిన 1992 సో ఇది ఫస్ట్ ఎప్పుడు వచ్చింది అండి ఈ చట్టం అనేది 1949 చట్టం ప్రకారం ఏర్పాటు జరిగింది తర్వాత దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ITBPF యాక్ట్ కింద 1992లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఎట్ ప్రజెంట్ ITBPF ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బార్డర్ గైడింగ్ కాయిన్ ఆపరేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ రూల్స్ అంటే ఇప్పుడు ఇది ఎక్కడ బోర్డర్ దగ్గర ఏది మొత్తం కాయిన్ ఆపరేషన్ ఏదైనా ముఖ్యమైనటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా దీని కింద జరుగుతాయి ఇనీషియల్గా దీన్ని అంటే 4 బెటాలియన్ ట్రూప్ అనమాట ఇప్పుడు దీంట్లో మొత్తం 56 బెటాలియన్స్ ఉన్నాయి 4 స్పెషల్ బెటాలియన్స్ ఉన్నాయి మొత్తం 90,000 పీపుల్ అనేవాళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవాళ్ళు దీంట్లో భాగస్వామ్యం కలిగి ఉన్నారనమాట అంటే 90,000 మెంబర్స్ అనేవాళ్ళు ఈ యొక్క దీంట్లో ఈ యొక్క టీంలో ఉన్నారు అత్యంత పెద్ద టీం అనమాట గ్రూప్ ఆఫ్ మినిస్టర్ రికమెండేషన్స్ ఇన్
2014 in the One Border One Force entire 3,488 km stretch of India-China border was assigned to the ITBP. So, ipudu enti yokka ante group of ministry yokka proposal prakaram dinni 2004 lo erpatu cheyadam jarigindi anamata. Ante One Border One Force ante oke border ki oke force undala. Edaithe mana Bharat Deshaniki mottham China tho 3,488 km 20 border undanamata. So, ee yokka border mottham kuda veelle ITBP force ane vaalle manaku rakshana kalpistu untaramata. So, ఎప్పుడైతే ఈ యొక్క ఐటీబీటి ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లో అస్సాం రెజిమెంట్ అనే వాళ్ళని అక్కడ నుంచి ఉపసంహరించి పూర్తిగా ఈ యొక్క బోర్డర్ బాధ్యత అనేది ఐటీబీపీ వాళ్ళకి ఇచ్చారనమాట. మోటో ఆఫ్ ఐటీబీపీ ఈజ్ శౌర్య ధీర్తత కర్మనిష్ట. అంటే ఇప్పుడు వల్నర్ అంటే ఏంటంటే శౌర్య ప్రతాపాలు, తర్వాత డిటర్మినేషన్ అంటే యొక్క పనిచేయాలి అంటే ధీరోదత్తులు అయి ఉంటారని చెప్పారు కదా, ధైర్య సాహసం చూపించడం. నెక్స్ట్ డివోషన్ టు డ్యూటీ అంటే ఈ యొక్క వృత్తి మీద అభిమానం, వృత్తి చేయాలనే అంటే గౌరవం, వృత్తి మీద డివోషన్ అనేది ఆ డ్యూటీ మీద గౌరవం అనేది కలిగి ఉంటాం అనమాట. వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి మోటోస్ అనమాట. సో రోల్ ఆఫ్ ఐటీబీపీ, ఈ యొక్క ఐటీబీపీ వాళ్ళ యొక్క ఏవైతే పనులు ఉన్నాయో, రోల్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. ఐటీబీపీ ఈజ్ గార్డింగ్ ద ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ఇండియా చైనా బోర్డర్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ద కారాకోరం పాస్ ఇన్ జమ్మూ కాశ్మీర్ టు జాచిప్లా ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అంటే ఇప్పుడు ఈ యొక్క కారాకోరం కాశ్మీర్లో ఉన్నటువంటి కారాకోరం ఏరియా నుంచి ఈ యొక్క కాశ్మీర్ ఏరియాలో ఉన్నటువంటి జాచిప్లా అనే ఏరియా ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్లో, అంతవరకు వీళ్ళే యొక్క బార్డర్ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఐటీబీటీ బెటాలియన్స్ ఆర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు వేరియస్ ఇన్స్టాలేషన్స్ ఆఫ్ నేషన్ ఇంపార్టెన్స్ త్రూఅవుట్ ద కంట్రీ. సో ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి త్రూఅవుట్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు ప్రెసిడెంట్స్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, సెక్యూరిటీ కల్పించడం, అలాంటి దేశానికి ముఖ్యమైనటువంటి సెక్యూరిటీస్ అన్నీ కూడా వీళ్ళే ఏర్పాటు చేస్తుంటారన్నమాట. అంటే వీళ్ళే ఈ యొక్క బెటాలియన్లోనే సభ్యులే ఏర్పాటు చేస్తూ ఉంటారన్నమాట. ఐటీబీపీ కమాండ్స్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు ఇండియన్ ఎంబసీ ఇన్ కాబూల్ అండ్ ఫోర్ కన్సల్టేట్స్ జనరల్. అంటే వీళ్ళు ఏంటంటే ఐటీబీపీ వాళ్ళని ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ సెక్యూరిటీ ఇండియన్ ఎంబసీకి సెక్యూరిటీ ఇవ్వడం కోసం, తర్వాత కాబూల్కి సంబంధించి కాబూల్ అనేది ఒక ఏది ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని అనమాట. సో ఈ యొక్క కన్సల్టేట్ జనరల్ ఎవరైతే ఉంటారో ఆ ఫోర్ కన్సల్టేట్ జనరల్ కూడా వీళ్ళే సెక్యూరిటీ ఇస్తూ ఉంటారన్నమాట. ఐటీబీపీ హ్యాస్ ఆల్సో ఎక్సెల్డ్ ఇన్ యుఎన్ పీస్ మేకింగ్ ఆపరేషన్స్. అంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి పీస్ మేకింగ్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్స్లో కూడా ఐటీబీపీ వాళ్ళే ఉంటారన్నమాట. ఐటీబీపీ ఈజ్ ద ఫస్ట్ రెస్పాండర్ ఫర్ అ నేచురల్ డిజాస్టర్ ఇన్ హిమాలయాస్. అంటే ఈ యొక్క హిమాలయాస్ సంబంధించినటువంటి ఈ సహజ సిద్ధమైనటువంటి వినాశనానికి సంబంధించిన దాంట్లో ఫస్ట్ రెస్పాండ్ అయింది కూడా ఐటీబీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఈ యొక్క అంటే ఇక ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అనమాట ఇది. సో ఐటీబీపీ కండక్ట్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మెడికల్ క్లినిక్ మెడికల్ సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ ఇన్ రిమోట్ బోర్డర్స్ అండ్ టెర్రరిస్ట్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్. అంటే వీళ్ళు ఏది ఈ యొక్క ఐటీబీపీ వాళ్ళు లార్జ్ నెంబర్లో మెడికల్ సివిక్ యాక్షన్స్ అనేవి అంటే ఈ యొక్క ప్రజలకు సంబంధించి వాళ్ళకి మెడికల్ యాక్షన్స్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎక్కువగా రిమోట్ ఏరియాస్లో, బోర్డర్ ఏరియాస్లో, టెర్రరిస్ట్లో, నక్సల్స్ యొక్క ప్రభావిత ప్రాంతాల్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారన్నమాట. సో ఇక మన నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే చైనా డబుల్స్ డౌన్ ఆన్ క్లెయిమ్స్ ఆన్ ఈస్టర్న్ భూటాన్ బౌండరీ. ఈ యొక్క ఈస్టర్న్ భూటాన్ బౌండరీకి సంబంధించి తన యొక్క ప్రాదేశికమైనటువంటి హక్కు అనేది ఉంది నాకు, ఈ ఎప్పుడు కూడా ఈ యొక్క చైనా అనేది మనం ఆల్రెడీ చెప్పాం కదా మన ఎక్స్పాన్షనిస్ట్ అనమాట, ఎప్పుడు కూడా ఇది విస్తారవాదానికి సంబంధించింది అనమాట. ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పింది, ఈ యొక్క హాంకాంగ్ గొడవలో ఉంది, మన భారతదేశంతో గొడవలో ఉంది, ఇప్పుడు భూటాన్తో కూడా, ఈ భూటాన్లో కొంత ప్రదేశం అనేది మాదే, ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో శాంగ్టాంగ్ శాంక్చురీ అనేది ఉందన్నమాట. వీళ్ళు చెప్పుకునే అంటే వీళ్ళు క్లెయిమ్ చేసుకునే యొక్క ప్రాంతంలో ఈ యొక్క శాంక్టాంగ్ శాంక్చురీ అనేది మన అరుణాచల్ ప్రదేశ్కి దగ్గరలో ఉందన్నమాట. దానికి సంబంధించి ఏవైతే యొక్క ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రొటెక్షన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ నిలిపివేయాలని చెప్పేసి చైనా అనేది ఒక రిక్వెస్ట్ పెట్టింది అనమాట ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి. సో దానికి సంబంధించి ఆ భూటాన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా కూడా మాదే క్లైనిక్ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ న్యూస్, చైనా ఇంక్లూడెడ్ ద ఈస్టర్న్ సెక్టర్ ఆఫ్ భూటాన్ ఇంటూ ఇట్స్ బౌండరీ డిస్ప్యూట్ లిస్ట్ అండ్ ఇట్ ఆల్సో అటెంప్టెడ్ టు స్టాప్ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ ఫండింగ్ ఫర్ అ శాంక్టాంగ్ శాంక్చురీ లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ భూటాన్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క భూటాన్కి సంబంధించిన ఈ యొక్క ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని వాళ్ళదిగా చిత్రీకరిస్తూ ఇది భూటాన్ ప్రదేశం అనమాట. సో ఈ యొక్క శాంక్టాంగ్ అనే యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మనం చూస్తే కనుక వాళ్ళ యొక్క భూభాగంలో భాగమే. సో దానికి సంబంధించి గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీకి సంబంధించి ఈ యొక్క శాంక్టాంగ్ శాంక్చురీకి వాళ్ళు ఫండింగ్ ఇస్తారన్నమాట. ఈ యొక్క గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటివి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు లేకపోతే కొన్ని ఏదైతే నేషనల్ పార్క్స్కి వాటి డెవలప్మెంట్ కోసం కొంత ఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఆ ఫండింగ్ని ఆపాలని చెప్పేసి చెప్పింది. జనరల్గా ఈ యొక్క చైనాకి భూటాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క వివాదాస్పద అంశం ఏంటంటే ఇక్కడ
ఇక్కడ డోక్లామ్ రీజియన్ కూడా ఉంది. అప్పుడు డోక్లామ్ ఇన్సిడెంట్ కూడా మనకు స్టాండ్ ఆఫ్ కూడా జరిగింది. సో అక్కడ ఎప్పుడు కూడా సమస్యాత్మకంగా ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే చైనా అనేది ఇది టిబెట్లో భాగం, ఈ ఏరియా అనేది పూర్తిగా టిబెట్లోని భాగమే అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నాను అనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది, ఒకసారి చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ అంటే ఇప్పుడు మనకు ఇక గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ గ్లోబల్ ఎలిమెంట్మెంట్ ఫెసిలిటీ అనే దాని గురించి చూసుకుంటే, ఏ మల్టీలేటరల్ ఫైనాన్షియల్ మెకానిజం దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు హెల్ప్ ట్యాకిల్ ద మోస్ట్ ఆఫ్ ప్రెసింగ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్ ఫోర్స్డ్ బై ఓవర్ ప్లాంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రపంచ అంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఏవైతే యొక్క అంటే పర్యావరణాన్ని కాపాడే అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే వాటిని ట్యాకిల్ చేయడానికి సంబంధించి ఈ యొక్క మల్టీలేటరల్ ఫైనాన్షియల్ మెకానిజం అనమాట. అంటే ఇది మల్టీలేటరల్గా ఈ యొక్క ఆర్థిక సహాయం చేసే ఒక ఆర్గనైజేషన్. ఇది ప్రొవైడ్స్ గ్రాంట్స్ అండ్ కో ఫైనాన్సెస్ మెనీ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ద వరల్డ్. సో ఇదేంటి అంటే చాలా వరకు గ్రాంట్స్ అనేది ఇస్తుంది, దానికి ఇతరులకు సంబంధించిన ఫైనాన్సింగ్ కూడా చేస్తారనమాట. ఏవైతే ఈ యొక్క పర్యావరణానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయడానికి ఇది తన వంతు సహాయంగా కొంత ఫండింగ్ అనేది ఇస్తుందన్నమాట. ప్రొవైడ్స్ కన్సెషనల్ లోన్స్ ఫర్ ద ప్రాజెక్ట్స్ ఆర్ రిలేటెడ్ టు ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ లో జీహెచ్జీ ఎమిషన్. అంటే కొన్ని ప్రాజెక్ట్స్కి ఇది లోన్స్ కూడా ఇస్తుందన్నమాట దీనికి సంబంధించి. అంటే కన్సెషన్ లోన్స్ అంటే వాళ్ళకి ఏంటంటే కొద్ది తక్కువలోనే వడ్డీ రేట్లు అలాంటి లోన్స్ అనేది ఇస్తారనమాట. ఎలాంటి ప్రాజెక్ట్స్? ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే తక్కువ యొక్క శక్తితో ఎక్కువగా ఉపయోగం కలిగించే ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అలాంటి ప్రాజెక్ట్స్కి, తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తక్కువగా రిలీజ్ చేసే ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో అలాంటి ప్రాజెక్ట్స్కి ఇది ఏంటంటే ఈ యొక్క లోన్స్ కూడా ఇస్తుందన్నమాట. స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ సపోర్ట్ టు ద సివిల్ సొసైటీ అండ్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ఇన్ 133 కంట్రీస్. అంటే ఈ యొక్క స్మాల్ గ్రాంట్స్ కూడా ఇస్తారనమాట. ఈ యొక్క 133 దేశాల్లో ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఉన్నటువంటి కమ్యూనిటీస్కి ఏవైతే ఉన్నాయో సివిక్ సొసైటీకి సంబంధించి అంటే ఈ యొక్క ప్రజల యొక్క మంచి బాగోగుల కోసం వీటిని కోసం ఇది కొన్ని గ్రాంట్స్ కూడా ఇస్తారనమాట. హిస్టరీ ఆఫ్ జీఈఎఫ్ ఆ యొక్క గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ యొక్క హిస్టరీ కనుక మనం చూసుకుంటే, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1991, దీన్ని 1991లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో స్టార్టెడ్ ఇట్స్ ఫంక్షనింగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద 3 ఏజెన్సీస్, వరల్డ్ బ్యాంక్, ద UNDP అండ్ ద UNEP. అంటే ఈ యొక్క ఏది 3 ఏజెన్సీస్ అనేది దీన్ని సహకరిస్తాయి అనమాట. వరల్డ్ బ్యాంక్ ఒకటి, తర్వాత UNDP అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత యునైటెడ్ నేషన్ ఎకనామిక్ ప్రోగ్రామ్ అనే ఈ యొక్క 3 ఆర్గనైజేషన్ అనేవి దీని సపోర్ట్ ఉన్నాయన్నమాట. నౌ ద పార్ట్నర్షిప్ ఇంక్లూడ్ 183 కంట్రీస్ అండ్ 18 ఏజెన్సీస్ యాజ్ వెల్ యాజ్ సివిక్ సొసైటీ ఆర్గనైజేషన్ CSO, తర్వాత ఇండిజీనియస్ పీపుల్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఎవరెవరు పార్ట్నర్షిప్ అంటే మొత్తం 183 దేశాలు అనేవి దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు 3 ఏజెన్సీస్ ఏమన్నాయి, ఇప్పుడు మొత్తం 18 ఏజెన్సీస్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనేది CSO అనేది, తర్వాత ఇండిజీనియస్ పీపుల్ అండ్ దయర్ ప్రైవేట్ సెక్టర్ సంబంధించి అంటే ప్రాదేశికమైనటువంటి ప్రజలు దాంతోపాటు దాని యొక్క ప్రైవేట్ సెక్టర్స్ కూడా దీంట్లో భాగస్వామ్యం అనమాట. ఫస్ట్ అసెంబ్లీ ఆఫ్ ద జీఈఎఫ్ వాజ్ హెల్డ్ ఫ్రమ్ 1 to 3 April 1998 ఇన్ న్యూఢిల్లీ, ఇండియా. సో మన భారతదేశంలో ఈ యొక్క ఫస్ట్ అండ్ థర్డ్ ఏప్రిల్, ఫస్ట్ నుంచి థర్డ్ వరకు ఏప్రిల్ 1988లో ఫస్ట్ అసెంబ్లీ అనేది ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. ఇది జీఈఎఫ్ సంబంధించినటువంటి ఫస్ట్ అసెంబ్లీ అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ జీఈఎఫ్ అంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీకి సంబంధించి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లో అసెంబ్లీ ఉంటుంది అనమాట, జీఈఎఫ్ కంప్రైజ్డ్ ఆఫ్ 183 మెంబర్ కంట్రీస్ అనేవి ఉంటాయి అనమాట. ఇట్స్ మీట్స్ ఎవ్రీ 3 to 4 ఇయర్స్ ఎట్ ద మినిస్ట్రియల్ లెవెల్. సో అంటే 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళకు ఒకసారి మినిస్ట్రియల్ లెవెల్ మినిస్టర్ లెవెల్స్లో ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. జీఈఎఫ్ కౌన్సిల్ అనేది మెయిన్ గవర్నింగ్ బాడీ, దీంట్లో మెయిన్ గవర్నింగ్ బాడీ అనేది ఒకటి ఉంటుంది. కంప్రైజెస్ ఆఫ్ 32 మెంబర్స్ అప్రూవ్డ్ బై ద కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ జీఈఎఫ్ మెంబర్ కంట్రీస్. అంటే దీంట్లో 32 మంది మెంబర్స్ ఉంటారు. ఎవరైతే జీఈఎఫ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి 32 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. మీట్స్ ట్వైస్ యాన్యువల్లీ టు డెవలప్, డిపోర్ట్ అండ్ ఎవాల్యుయేట్ ద ఆప్షనల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ ద జీఈఎఫ్ ఫైనాన్స్ యాక్టివిటీస్. అంటే వీళ్ళు సంవత్సరంలో 2 సార్లు అనే వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకుని ఎవరైతే ఈ గవర్నింగ్ బాడీ వాళ్ళు ఈ యొక్క ఆపరేషనల్ పాలసీస్ కావచ్చు లేకపోతే ఈ యొక్క ప్రోగ్రామ్స్ సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి యాక్టివిటీస్ సంబంధించి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ సెక్రటేరియట్ ప్రకారం చూసుకుంటే కోఆర్డినేట్స్ ఓవరాల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీఈఎఫ్ యాక్టివిటీస్. ఈ యొక్క సెక్రటేరియట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క జీఈఎఫ్ యాక్టివిటీస్ అనేవి కూడా ఇంప్లిమెంటేషన్ తీసుకోవడం అంటే వాటి యొక్క ప్రభావంగా జరుగుతున్నాయి లేదా చూడడానికి చూస్తుందన్నమాట. ఆ కోఆర్డినేషన్ చూస్తుందన్నమాట. ఇంప్లిమెంట్స్ డెసిషన్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ ద కౌన్సిల్. ఈ యొక్క కౌన్సిల్ సంబంధించినటువంటి ఈ యొక్క అసెంబ్లీ కావచ్చు కౌన్సిల్, ఈ యొక్క అసెంబ్లీ అయితే 183 మెంబర్స్ ఉంటారు. ఈ యొక్క దీంట్లో అయితే 32 మెంబర్స్ ఉంటారనమాట. ఈ యొక్క ఏవైతే ఇంప్లిమెంట్స్ ఉంటాయో అవి ఆ డెసిషన్స్ సంబంధించి నిర్ణయాలను మీరు చూస్తూ ఉంటారనమాట. సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ ప్యానల్, దీంట్లో ఏంటంటే సైంటిఫిక్గా టెక్నికల్ అడ్వైజరీ ప్యానల్ కూడా ఉంటుంది అనమాట. ప్రొవైడ్ ద సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అడ్వైజ్ ఆన్ ద పాలసీస్ ఆపరేషనల్
స్ట్రాటజీస్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్. వీళ్ళేంటి ఈ యొక్క సైంటిఫిక్ వాళ్ళు ఆపరేషనల్ స్ట్రాటజీస్ కావచ్చు, అంటే ఈ యొక్క ఆపరేషన్ చేయడానికి వ్యూహాలు కావచ్చు, ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్ సంబంధించి ఈ యొక్క అన్ని కూడా ఈ యొక్క సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ ప్యానలే చూస్తుందన్నమాట. ఎవల్యూషన్ ఆఫీస్ అంటే ఈ యొక్క ఎవల్యూషన్ ఆఫీస్ అనేది దీంట్లో ఏంటంటే ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఏవే నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆఫీస్ అనేది చర్యలు తీసుకుంటుంది అనమాట. ఫండింగ్ అండ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ జిఎఫ్ అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఫండ్స్ అనేవి ఇవ్వాలా, తర్వాత ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఏ ఆపరేషన్స్ అనేది ఎలా జరగాలి అనేది కూడా దీంట్లో చూస్తారనమాట. వరల్డ్ బ్యాంక్ సర్వ్స్ యాజ్ ద ట్రస్టీ టు ద జిఎఫ్ అంటే దీని యొక్క ట్రస్టీగా ఎవరుంటారంటే వరల్డ్ బ్యాంక్ ఉంటుందన్నమాట. బై అడ్మినిస్ట్రేటింగ్ జిఎఫ్ ట్రస్టీ ఫండ్ కాంట్రిబ్యూట్స్ బై డోనర్స్ అంటే ఈ యొక్క ఎవరైతే డోనర్స్ ఉంటారో ఆ కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులు అన్నింటిని కూడా ఈ యొక్క ట్రస్టీ ఫండ్గా ఏదైనా ఉంటుందంటే వరల్డ్ బ్యాంకే ఉంటుందన్నమాట. బోత్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ డోనర్స్ ఆఫ్ ద జిఎఫ్ ట్రస్ట్ ఫండ్ అంటే దీనికి ఎవరు ఫండింగ్ ఇస్తారంటే డెవలప్డ్ కంట్రీస్ ఫండింగ్ ఇస్తాయి, డెవలపింగ్ కంట్రీస్ కూడా ఈ యొక్క జిఎఫ్ ట్రస్ట్ ఫండ్కి డబ్బులు అనేది కేటాయిస్తూ ఉంటాయి అన్నమాట. బోత్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ కంట్రీస్ విత్ ఎకానమీస్ ఇన్ ట్రాన్సిషన్ ఆర్ రెసిపియంట్ ఆఫ్ జిఎఫ్ సపోర్ట్ అంటే ఇప్పుడు ఎవరైతే ఏఏతే అంటే డెవలప్డ్ కంట్రీస్ అనేవి డెవలపింగ్ కంట్రీస్ అనేవి రెండు ఫండింగ్ ఇస్తాయి, కానీ ఈ జిఎఫ్ అనేది ఎవరికి సపోర్టివ్గా ఉంటుంది అంటే డెవలపింగ్ కంట్రీస్కి సపోర్ట్గా ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క ఎకానమీస్ అనేవి ట్రాన్సిషన్లో ఉన్న ఏవైతే ఉంటాయో అంటే అభివృద్ధి చెందుతున్న మార్గంలో ఉన్న ఏవైతే ఎకానమీస్ ఉంటాయో వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది అనమాట. అంటే డెవలప్డ్ కంట్రీస్కి ఇవేమి ఈ జిఎఫ్ అనేది ఏమి ఫండింగ్ ఇవ్వదనమాట. సర్వ్స్ యాజ్ ద ఫైనాన్షియల్ మెకానిజం టు 5 కన్వెన్షన్స్ అంటే ముఖ్యంగా 5 కన్వెన్షన్స్ సంబంధించి ఈ యొక్క ఫైనాన్షియల్ మెకానిజంగా ఇది వ్యవహరిస్తూ ఉంటుందన్నమాట. ఇండియా ఈజ్ బోత్ ఏ డోనర్ అండ్ రెసిపియంట్ ఆఫ్ జిఎఫ్ భారతదేశం అనేది దానికి పూర్తిగా డబ్బులు ఇస్తుంది, దాని దగ్గర నుంచి మళ్ళీ ఈ యొక్క డొనేషన్స్ కూడా తీసుకుంటూ ఉంటుందన్నమాట జిఎఫ్ దగ్గర నుంచి. నెక్స్ట్ అండ్ జిఎఫ్ హ్యాడ్ ఫండెడ్ మోర్ దాన్ 100 ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా మన భారతదేశంలో మొత్తం 100 కన్నా ఎక్కువ ప్రాజెక్టులు అనేవి మన భారతదేశంలో ఈ యొక్క జిఎఫ్ చేత ఫండ్ చేయడం జరిగిందనమాట, అంటే డొనేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇన్ ఇండియాస్ కేస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈజ్ ద పొలిటికల్ ఫోకల్ పాయింట్ వైల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ ఈజ్ ద ఆపరేషనల్ ఫోకల్ పాయింట్ ఫర్ ద జిఎఫ్ ప్రాజెక్ట్ అంటే మన భారతదేశానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఏది పొలిటికల్ ఫోకల్ పాయింట్ అనమాట, కేంద్ర బిందువు అనమాట. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ అనేది ఆపరేషనల్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ద ఫర్ ద జిఎఫ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఏంటి దానికి ఏదైనా ఫండింగ్ ఇవ్వాలనుకోండి మన భారతదేశం సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేవాడు ఫండింగ్ ఇస్తారు. సో దాని దగ్గర నుంచి ఏమైనా రిసిపియంట్స్ అంటే ఆ ఫండ్స్ అనేవి తీసుకోవాలి అనుకోండి ఎవరు వ్యవహరిస్తారంటే ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అనేవాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ అనేవాళ్ళు చర్యలు తీసుకుంటారనమాట. నెక్స్ట్ పొలిటికల్ అండ్ ఆపరేషనల్ ఈ రెండు కూడా పొలిటికల్ అండ్ ఆపరేషనల్గా వ్యవహరిస్తారనమాట. ఆల్ జిఎఫ్ మెంబర్ కంట్రీస్ హ్యావ్ పొలిటికల్ ఫోకల్ పాయింట్స్ బట్ ఓన్లీ రిసిపియంట్ కంట్రీస్ విచ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జిఎఫ్ సపోర్ట్ హ్యావ్ ఆపరేషనల్ పాయింట్స్ అంటే ప్రపంచంలోని ఈ యొక్క మెంబర్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఏంటంటే పొలిటికల్ ఆఫ్ ఫోకల్ పాయింట్స్ అనమాట, అంటే కొన్ని ఫండింగ్ ఇస్తాయి కాబట్టి దాంట్లో పొలిటికల్ ఫోకల్ పాయింట్సే ఉంటాయి, కొన్నిటికి మాత్రమే ఏంటి అంటే ఆపరేషనల్ ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు యుఎస్ ఉంది, దానికి ఏంటంటే ఫండింగ్ ఇవ్వడం వరకే దాని దగ్గర నుంచి ఎటువంటి లబ్ధి పొందదు కాబట్టి పొలిటికల్ ఫోకల్ పాయింట్ అనేది దానికి ఉంటుందన్నమాట. సో కొన్ని దేశాలు ఉంటాయి, ఇప్పుడు నైజీరియా లాంటి దేశాలు బాగా వెనకబడిన దేశాలు ఏవైతే ఉంటాయో అవి ఆపరేషనల్ ఫోకల్ పాయింట్ వాటి ఫండింగ్ ఇవ్వడం అనేది జరగదు, వాటి దగ్గర నుంచి డబ్బులు లేవు కాబట్టి ఇవ్వలేదు. సో ఆపరేషనల్ ఫండింగ్ అనే ఉంటుంది, కానీ మన భారతదేశం మాత్రం బోత్ పొలిటికల్ ఫోకల్ పాయింట్ ఉంది, ఆపరేషనల్ ఫోకల్ పాయింట్ అనేవి రెండూ ఉన్నాయన్నమాట మన భారతదేశం సంబంధించి. సో నెక్స్ట్ ఇవ్వండి ఈరోజు మొత్తం టోటల్ న్యూస్ అనాలిసిస్. ఇక మనం లాస్ట్ సెషన్ ఏంటంటే ఈ యొక్క న్యూస్ అనాలిసిస్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూస్తే కనుక విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ స్పీసీస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏ కమెన్సలిజం వన్ స్పీసీస్ ఈజ్ బెనిఫిటెడ్ వైల్ అదర్ ఈజ్ ఆ నైదర్ బెనిఫిటెడ్ నార్ హార్మ్డ్ అంటే ఈ యొక్క కమ్యూనలిజం అనే దాంట్లో ఈ యొక్క కమెన్సలిజం అనే దాంట్లో ఒక స్పీస్ అనేది బెనిఫిట్ పొందుతుంది, ఇంకో దానికి మనకు బెనిఫిట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఉండొచ్చు పోవు కాదు, రెండు బెనిఫిట్ ఉండదు లాభం ఉండదు నష్టం ఉండదు. మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టు దగ్గర నుంచి మనం యొక్క మామిడి పండు తీసుకుంటాం. సో అదే సేమ్ కమ్యూనలిజానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఇది. సో మామిడి చెట్టు దగ్గర నుంచి మనం మామిడి పండు తీసుకుంటాం, దానివల్ల ఆ మామిడి చెట్టుకి ఎటువంటి ఉపయోగం ఉండదు లాభం ఉండదు నష్టం ఉండదు, కానీ మనం మాత్రం బెనిఫిట్ పొందుతున్నాం. సో ఇదే కమ్యూనలిజం యొక్క డెఫినేషన్ అనమాట. సో నెక్స్ట్ ఎమెన్సలిజం అనే దానికి కనుక మనం చూస్తే ఇన్ ఎమెన్సలిజం వన్ స్పీసీస్ ఈజ్ హార్మ్డ్ వేర్ యాజ్ ద అదర్ ఈజ్ ఆ అన్ఎఫెక్టెడ్ మనం ఇందాక చెప్పుకున్న ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పక్కన ఒక చిన్న చెట్టు ఉంటాయి కనుక ఆ చెట్టు పెద్ద చెట్టు యొక్క నీడ పట్టడం వల్ల ఈ చిన్న చెట్టుకి అంటే సూర్యరశ్మి తగల చనిపోద్ది అనమాట. సో ఒక స్పీసీస్ అనేది ఏది ఎఫెక్ట్ అవుతుంది ఇంకో స్పీసీస్ అనేది అంటే దానికి లాభం ఉండదు నష్టం ఉండదు. సో ఇది కూడా కరెక్ట్ ఎమెన్సలిజం దానికి సంబంధించి. సో ఈ దీని లెక్క ప్రకారం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 అనేది. ఇక సెకండ్ క్వశ్చన్ చూస్తే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ కమ్స్ అండర్ ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంటే ఈ యొక్క ఫాలోయింగ్ దానికి సంబంధించి ఈ యొక్క సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి ఏవే ఉన్నాయో చూద్దాం.
మొత్తం మన భారతదేశంలో ఏడు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ సంబంధించి ఏడు ఉన్నాయన్నమాట. సో దాంట్లో చూసుకుంటే కనుక అస్సాం రైఫిల్స్ అనేది దాంట్లో భాగమే, ఇండో టిబియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అనేది ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పుకున్నాం అది భాగమే, తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఇది కూడా దాంట్లో భాగమే, నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది, నెక్స్ట్ శాస్త్ర సీమా బ్యాల్ అనే ఇది కూడా యొక్క దాంట్లో భాగమే, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. సో ఆన్సర్ ఇచ్చి వచ్చేసి 1, 2, 3, 4 and 5 అనేది మనకు రైట్ ఆప్షన్ అనమాట. ఫోర్త్ డి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ మనం ప్రాక్టికల్స్ క్వశ్చన్ చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ. ఇక్కడ జీఈఎఫ్ గురించి సంబంధించినటువంటి యొక్క క్వశ్చన్ అనమాట. ఇట్ ఈస్ ఏ మల్టీలేటరల్ ఫైనాన్షియల్ మెకానిజం ఎస్టాబ్లిష్ టు హెల్ప్ ట్యాకిల్ ద మోస్ట్ ప్రెస్సింగ్ ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై అవర్ ప్లానెట్. సో అది కరెక్టే కదా, ఈ యొక్క మల్టీలేటరల్ ఫైనాన్షియల్ మెకానిజం అనమాట. ఏదైతే మన యొక్క పర్యావరణం ఈ ప్లానెట్ ఎవర్ ప్లానెట్ ఏదైతే ఇబ్బంది పడుతుందో, ప్రెస్సింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి ఏర్పాటు చేయనటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట, మల్టీలేటరల్ ఫైనాన్షియల్ మెకానిజం అనమాట. సో ఇది కరెక్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ద ఫస్ట్ అసెంబ్లీ ఆఫ్ జీఈఎఫ్ వాజ్ హెల్డ్ డ్యూరింగ్ ద రియో ఎర్త్ సమ్మిట్ ఆఫ్ 1992. ఈ యొక్క 1992 సంబంధించినటువంటి ఈ యొక్క రియో ఎర్త్ మీటింగ్లో దీని యొక్క ఫస్ట్ అసెంబ్లీ జరిగిందని చెప్పాం. సో ఇది రాంగ్ ఆప్షన్. 1998లో మన భారతదేశంలో న్యూఢిల్లీలో ఫస్ట్ సెషన్ అనేది జరిగిందని మనం ఇందాక చెప్పుకున్నాం. సో ఇది రాంగ్ ఆప్షన్. ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఒకటే రైట్, మిగతా రాంగ్. సో మనం ఏ ఆప్షన్ మనం తీసేయచ్చు, ఇక్కడ కరెక్ట్ అడిగాడు అనమాట. కరెక్ట్ అంటే ఈ యొక్క ఆప్షన్ ఉంచవచ్చు, ఫస్ట్ ఆప్షన్ నుంచి ఏ ఆప్షన్ ఉంచవచ్చు, బి ఆప్షన్ స్ట్రైక్ అవుట్ చేయొచ్చు, తర్వాత మనం డి ఆప్షన్ స్ట్రైక్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా. ఇంకా తర్వాత చూస్తాం, వరల్డ్ బ్యాంక్ సర్వ్స్ యాజ్ ద ట్రస్టీ ఆఫ్ జీఎఫ్. ఎస్, వరల్డ్ బ్యాంక్ అనేది దీనికి ట్రస్టీగా ఉంటుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి సి, 1 and 3 అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఇట్ ఈజ్ అ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ దట్ లీడ్ టు ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ టు డిఫీట్ హంగర్. కరెక్టే కదా, ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ డిఫీట్ టు హంగర్ అనేది ఈ యొక్క యునైటెడ్ నేషన్ సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీ, ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఇట్ పబ్లిషెస్ ద స్టేట్ ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్ రిపోర్ట్. అసలు ఇది ఆకలికి సంబంధించింది, ఇది వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ అనేది అసలు ఇది ఇది ఎందుకు ఇస్తుంది. సో ఇది హంగర్కి సంబంధించింది కాబట్టి ఏమైనా హంగర్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అది ఇస్తుంది అనమాట. సో ఇది రాంగ్ ఆప్షన్. సో ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక, మనం ప్రాక్టీస్ క్వశ్చన్ మీనింగ్ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే, ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ కాంట్రవర్సరీ రిగార్డింగ్ ద ప్లైట్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ డిస్కస్ ద మెజర్స్ దట్ కెన్ బి టేకెన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు ఎన్ష్యూర్ పొలిటికల్ డెమోక్రసీ ఆఫ్ ద మైగ్రెంట్ వర్కర్స్. అంటే ఇప్పుడు మనం ఎన్నో చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఈ మైగ్రెంట్ వర్కర్స్ సంబంధించినటువంటి ఒక చోట నుంచి వాళ్ళు ఒక చోటకు వర్క్ చేయడానికి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో, దాన్ని ఎలక్షన్ కమిషన్ అనేది ఎలా తీసుకోవాలో, వాళ్ళ యొక్క ఓటు హక్కుని ఎలా వినియోగించే విధంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది చర్యలు తీసుకోవాలంటే, మనం ఇందాక ఆల్రెడీ చాలా మ్యాటర్స్ డిస్కస్ చేసాం. వీళ్ళు ఏంటి ఫారినర్స్కి సంబంధించి ఎన్ఆర్ఐకి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు అనమాట. అలాంటి చట్టమే ఏంటి ఈ యొక్క ప్రాక్సీ ఓట్ అనేది, ప్రాక్సీ ఓటింగ్ విధానం అనేది ఒకటి ఉందని చెప్పాం. తర్వాత పోస్టల్ బ్యాలెట్ విధానం అనేది ఒకటి ఉందని చెప్పాం. దాంతోపాటు మనం యొక్క ఆధార్ కార్డుని ఓటర్ ఐడి కార్డుతో పాటు లింక్ చేసి ఈ యొక్క యూనివర్సల్ ఫ్రాంచైజీ కింద వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళకు ఆ ఓటు హక్కును ఉపయోగించుకునే విధానంగా చూడాలి. అంటే వన్ నేషన్ వన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనే దాన్ని మనం వాడుతున్నాం. సో దాని ప్రకారం అంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనే దాన్ని ఇస్తున్నాం. అలానే వన్ నేషన్ వన్ ఓట్ విధానాన్ని కూడా తీసుకురావాలని చెప్పి ఇందాక డిస్కస్ చేసాం. ఇవన్నీ మ్యాటర్స్ కనుక మనం ఒక అంటే ఒక ఆర్డర్లో కనుక రాస్తే ఖచ్చితంగా 250 వార్డ్స్ అనేది వస్తుంది. సో ఇది 15 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఈరోజు నా టోటల్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండ్ దేర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. మీకు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.